తెలంగాణలో 9 మంది ఐఏఎస్లకు పోస్టింగ్లు ఇచ్చారు. హనుమకొండ అదనపు కలెక్టర్గా రాధికా గుప్తా, ములుగు అదనపు కలెక్టర్గా పి శ్రీజ, నిర్మల్ అదనపు కలెక్టర్గా ఫైజాన్ అహ్మద్ను నియమించారు. రాజమసిరి జిల్లా అదనపు కలెక్టర్గా పి గౌతమి, జనగామ అదనపు కలెక్టర్గా పింకేష్ కుమార్, మహబూబాబాద్ అదనపు కలెక్టర్గా లెనిన్ టోపోను నియమించారు. అలాగే మహబూబ్నగర్ అదనపు కలెక్టర్గా సురేంద్ర ప్రసాద్, వనపర్తి అదనపు కలెక్టర్గా సంచిత గంగ్వార్, భూపాలపల్లి అదనపు కలెక్టర్గా కదివరన్కు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేయడం, కొంతమందికి బాధ్యతలు అప్పగించడం జరుగుతోంది. అలాగే పోలీసు శాఖలకు బదిలీలు, కొత్త వారికి బాధ్యతలు అప్పగించారు.